జీవో నంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని నెల్లూరులోని సంతపేటలో ఉన్న సిపిఐ కార్యాలయంలో సిపిఐ సిపిఎం టీడీపీ ఇతర వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జీవో నంబర్ 1ని భోగి మంటల్లో వేసి కాల్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ తైతల్ పాల్గొన్నారు. కాశ్మీర్ ఆర్టికల్ 372 కానీ అదే పరిస్థితిని ఈరోజు ఎవరైతే ఉద్యమం ద్వారా వచ్చే వాళ్ళని అనేక కమ్యూనిస్టులు రద్దు చేయాలని ప్రజాస్వామ్య హక్కుల వేదిక నెల్లూరు జిల్లా సమితి ద్వారా ఈరోజు జీవో కాపీలు తగలబెట్టడం జరిగింది. దీని మీద పోరాటం చేయడానికి ఈ ప్రజాస్వామ్య హక్కుల వేదిక కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. మన జిల్లాకు సంబంధించిన భాగంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అనేక ఎస్సీ ఎస్టీ కేసుల మీద నిర్ధారణ కమిటీ వేయాలని, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేసి పోలీసులు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రాజ్యాంగ ఉల్లంఘన లాంటి అంశాలకి జనాన్ని చైతన్యవంతం చేయాలని, ఇలాంటి ప్రధానమైన అంశాల మీద తీర్మానాలు చేసి రాగల రోజుల్లో ముందు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అలాగే ఈ నెల 20 నుంచి 22 తారీఖు లోపు ప్రజాస్వామ్య హక్కుల వేదిక ద్వారా ఒక సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రాజ్యాంగ ఉల్లంఘనల మీద ప్రజా చైతన్య సదస్సు జరుపుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కలిసి ఐక్య ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 27 విజయవాడలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలన్నీ కూడా సిపిఐ కార్యాలయంలో సమావేశమై నెల్లూరు జిల్లా ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, గత 3.5 సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామిక పద్ధతిలో ఉద్యమాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులను కానీ అణచివేస్తున్న సందర్భంగా అది చాలదని చెప్పి బ్రిటిష్ కాలం నాటి చట్టమైనటువంటి జిఓఎంఎస్ నెంబర్ను తీసుకొచ్చి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ ఈరోజు జిఓఎంఎస్ నెంబర్ 1ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆ జీవో కాపీల్ని ఇక్కడ ఇప్పుడు దగ్ధం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతులు నొక్కేసేదానికి జీవో నెంబర్ 1 జనవరిలో తీసుకురావటం జరిగింది. ఈ జీవో నెంబర్ 1 ఏదైతే ర్యాలీలు కానీ సభలు కానీ ఇట్లాంటి ఏమీ నిర్వహించకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పోలీసు దీన్ని ఇంకొకరంతా ఒక అడుగేసి నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది. ఈరోజు నువ్వు అధికారంలో వచ్చావంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి జీవోలు తెచ్చి ఉంటే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి జీవోలు తెచ్చి ఉంటే నువ్వు తిరిగేవాడివా? ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి సోదరులారా, ఈరోజు అందరి పింఛన్లు తీసేస్తున్నాడు, అందరికీ మైనార్టీలకు రావాల్సిన పథకాలన్నీ దుల్హన్ పథకం అయితే కానీ ప్రతి ఒక్కటి కూడా దొంగలు తొక్కుతున్నాడు. అయితే ప్రశ్నించకూడదు అన్న ఉద్దేశంతో ఒక జీవో నెంబర్ 1ని తీసుకురావడం జరిగింది సోదరులారా. శుభకరం స్పైసెస్ వారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా వద్ద నాణ్యమైన స్వచ్ఛమైన కారం, పసుపు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు మరియు మసాలా దినుసులు లభించును. 50 గ్రాములు ప్యాకెట్ల నుండి 25 కేజీల ప్యాకెట్ల వరకు కలవు. జిల్లా వ్యాప్తంగా డీలర్షిప్ కొరకు ఆసక్తి గలవారు సంప్రదించండి. శుభకరం స్పైసెస్, నెల్లూరు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959667331.